ఎమ్మెల్యే గోపినీతో గెలిచాలి కదా ఆ నియోజకవర్గాలు గెలిచారు ఓడిపోయిన నియోజకవర్గం గెలిచారు అంత బలమైన ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి ఒకవేళ నీ మాకు కావాలా తెలంగాణలో నిన్ను గౌరవంగా మేము వాడుకుంటాం ఎమ్మెల్యే డి కిట్ ఇస్తాం ఆంధ్రాలో ఇదిగో మా తీసుకుంటాం దాని ఖర్చు కూడా ఇలా చేసుకుందాం అని చెప్పని బిఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు లాగా నీచపు రాజకీయాలు చేయకుండా నీచపు రాజకీయాలు అంటే రెండు వేల పద్నాలుగులో రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఇవ్వకుండా అప్పలంగా పవన్ కళ్యాణ్ వాడుకొని గెలిచావు ఒక పక్క దత్తపుత్రుడు ప్యాకేజీ 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 ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి కోస్తాంటే నువ్వు అంత అంత వాడుకున్న పవన్ కళ్యాణ్ ఏ రోజు నువ్వు ప్రెస్ స్టేట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మాట కోసం మాకు పనిచేశాడు నేను అడగడం కాదు మోడీ గారు అడిగారని పనిచేశాడు మా కోసం ఆయన ఆయనకి నేను డబ్బు ఇవ్వడం ఏంటి ఒక సినిమా చేస్తే వంద కోట్లు వస్తాయి ఆయనకి నేను ప్యాకేజ్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు నోటితో ఈ రోజు చెప్పాలంటే ఈ పార్టీని చంపేయాలని మొదట కోరుకుంటుంది వైసీపీ కాదు టీడీపీఏ ఈ రోజుకేమంటున్నాడు ఈ రోజు ఎలక్షన్ పవన్ కళ్యాణ్ లేకుండా ఎలక్షన్ పోతే బూతుల్లో కూర్చున్న టీడీపీ వాళ్ళని బయటికి కొడతారు వైసీపీ వాళ్ళు టీడీపీ ఏజెంట్లని అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్ సిగ్గు లేకుండా బైకాట్ చేసి పారేశాడు నలభై ఏళ్ళ అధికారంలో పిలిచిన పార్టీ లక్షల కోట్ల డబ్బులు చేతిలో పెట్టుకుని క్యాడర్ పెట్టుకుని లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమీ లేని జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే సిక్కు లేకుండా తట్టుకోలేక జగన్ దగ్గరతో బైకాడ్ చేసినాడు రేపు ఈ లోకల్ బడి ఎలక్షన్స్ బైకాడ్ చేసినాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ లేని ఎలక్షన్ లేదు టీడీపీ పార్టీకి గెలుపు లేదు రేపు పొరపాటున ఓడిపోతే పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే రేపు ఖచ్చితంగా ఓడిపోద్ది పార్టీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఉండకూడదు తెలంగాణలో కనుమరుగారు కనుమరుగైపోద్ది తర్వాత టీడీపీ పార్టీకి వెన్ను ఎముక కూడా ఉండనివ్వడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండనివ్వడు తండ్రి తరిమేస్తాడు పక్క రాష్ట్రాలు పోండి అని చెప్పని అది చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళ కులపెత్తలకు కూడా చెప్పుకున్నాడు నీకు అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కుప్పం మీటింగ్ లో వన్ సైడ్ లో ఉంటే ఉపయోగం ఏంది బ్రదర్ అట్టించుకోవడం ఉండాలంటావా ఈయన మంచి ఉద్దేశంతో విప్పడం మీటింగ్లో ఆవిర్భావ సభలో ఓట్లు చేయాలని అందరూ కలుపుకొని పనిచేస్తాను అనగానే నువ్వు ఆయన మాటలు అడ్డం పెట్టి పార్టీ బలోపేతం చేసుకుని నువ్వెంత నీ బతుకెంత ఇరవై సీట్లు ఇస్తావు పాతికిస్తాం ముప్పై పడేస్తాం పవర్ షేరింగ్ అనే పదమే లేదు వస్తేరా లేకపోతే పో అంటావా పవన్ కళ్యాణ్ నీకంటే నెంట మొత్తం మూర్ఖుడు మెంటల్ అంటారే ఆ మెంటల్ లెడ్డు చూపిస్తాడు పోయిన ఎలక్షన్లు చూపించాడుగా మీరు అవమాన భరిస్తే మోడీ గారిని పవన్ కళ్యాణ్ అవమానపరిచారు పోయిన ఎలక్షన్ కనీసం కలిసి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదుగా పొత్తు కోసం అడిగారు కదా మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలా మీరు ఇట్లాగే చేసుకుంటే చంద్రబాబు నాయుడు రేపొద్దు అదే జరుగుద్ది పొత్తు లేకుండా ఇప్పటికే ఆయన విసిగి వేసారిపోయినాడు వాళ్ళ విధానాలు చూసి ఇలాంటి నాటకాలు ఇవ్వకుండా నిజాయితీగా కేసీఆర్ అనేవాడు ముందుకొస్తే కేసీఆర్ కాదు బీజేపీ పార్టీ అయినా సరే ఎవరైనా సరే నిజాయితీగా ఇదిగో నీ బలం ఇది నా బలం ఇది మన ఇద్దరు కలిసి ఇట్లా చేసుకుందాం అని చెప్పి నిజాయితీగా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రి అడగట్లా ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నామో కనీసం రెండేళ్లు రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఆయనకు కూడా ఉండేటట్టుగా ఎప్పుడైతే నిలబడి పనిచేస్తారో చేస్తారో వాళ్ళు నిజాయితీకి వచ్చి మాట్లాడుకుంటారో అలాంటి పార్టీ అలాంటి పార్టీ ఎవరు ముందుకు వచ్చినా కాపు కులం తరపున పేద వర్గాల తరపున మేము స్వాగతిస్తున్నాం పవర్ షేరింగ్ లేకుండా ముఖ్యమంత్రి పదం అనేది లేకుండా మేము వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తి పెట్టుకుంటే పోయి చేయాల్సిన అవసరం మాకు లేదు ఒకవేళ నేను చెప్పినా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు పనిచేస్తారు మీరు చెప్పినా రేపు కాపు కులం పనిచేస్తా నమ్మకం లేదు వాళ్ళు మాతో పాడుతున్నారు